ఇప్పుడు మనం ఇప్పటి వరకు రాజులు రాజులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విప్లవాల్ని మనం చూసాం. కానీ మనం ఉంటున్నటువంటి 20వ శతాబ్దం అయినప్పటికీ కూడా 21వ శతాబ్దంలోకి మారినప్పటికీ ఇప్పటికీ తమ యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు సరైనటువంటి విధంగా ఉండటానికి, అదేవిధంగా మనం చెప్పుకునేటువంటి యొక్క డెమోక్రాటిక్ పద్ధతిలో ప్రభుత్వాలు ఏర్పడటానికి ఇంకా కొన్ని దేశాలు పోరాడుతూనే ఉన్నాయి ఈ యొక్క స్వాతంత్రం కోసం. అలాగే స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవటానికి, స్వేచ్ఛతో కూడినటువంటి ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్నో ప్రయాసాలు ఇంకా పాల్పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ యొక్క పాఠ్యాంశాల్లో రాజరిక వ్యవస్థకి వ్యతిరేకంగా వచ్చినటువంటి విప్లవాలను గమనించాం. ప్రపంచ యుద్ధాలను మనం గమనించడం జరిగింది. కానీ 2వ ప్రపంచ యుద్ధం అనంతరం వచ్చినటువంటి మార్పులు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛ ప్రభుత్వాలు ఏర్పడటానికి ఇంకా పాకులాడుతున్నారనే దానికి ఒక 2 ఉదాహరణలు మనం ఈ యొక్క పాఠ్యాంశంలో చూద్దాం. 19వ పాఠ్యాంశం, విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు అనేది మన ప్రభుత్వానికి సుమారు 200 సంవత్సరాల కాలం పట్టింది. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి లిబియా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిద్దాం. ఆ తర్వాత మన దేశానికి దగ్గరగా ఉంటున్న ఆసియా ఖండంలోనే ఉన్న మరొక దేశమైన మయన్మార్ కూడా మనం చూద్దాం. మొదటగా లిబియా దేశాన్ని కనుక మనం గమనిస్తే, లిబియా దేశం చాలా కాలం వరకు ఇటలీ దేశం యొక్క వలస పాలన ప్రాంతం కింద ఉంటూ ఉండేది. సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరిపిన తర్వాత 1951వ సంవత్సరంలో ఇటలీ దేశం నుంచి విముక్తి పొందినటువంటి లిబియా ప్రాంతం అప్పుడున్నటువంటి రాజు అయినటువంటి రాజు ఇద్రీస్ వన్కు ఈ యొక్క అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. రాజు తనతో పాటు కొంత శక్తివంతమైన ధనవంతులైనటువంటి కుటుంబాలను కలుపుకొని తన యొక్క రాజ్యంలో రాజ్యరిక వ్యవస్థను నడుపుతూ ఉండేవాడు. పేరుకి స్వాతంత్రం వచ్చినప్పటికీ రాజరిక వ్యవస్థ అక్కడ ఉంటూ ఉంది. రాజరిక వ్యవస్థతో పాటు అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు చాలా సామాన్యంగా అతి భేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలుగా మనం చెప్పుకోవచ్చు. పేద కుటుంబాలు ఎక్కువగా ఉంటూ ఉండే, నేల లేని కుటుంబాలు, అదేవిధంగా సంచార జాతులుగా ఉండేటటువంటి కుటుంబాలు ఎన్నో అక్కడ ఉంటూ ఉండే. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయ వృత్తితో పాటు రకరకాల తెగలవారు సంచార జీవుల కింద జంతువులను తీసుకొని తిరుగుతూ ఉండేవారు. ఇంగ్లీష్లో అయితే మనం వీరిని హర్డరర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి 1959వ సంవత్సరంలో దేశం యొక్క రూపురేఖలు మారిపోయేటువంటి ఒక వార్త వచ్చింది. ఏమిటా వార్త అంటే, లిబియా యొక్క భూభాగంలో మనకి చమురు నిల్వల్ని కనుక్కున్నారు. ఎప్పుడైతే చమురు నిల్వలను కనుక్కున్నారో విదేశాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఈ చమురును దక్కించుకోవడానికి విదేశీ కంపెనీలన్నీ రావటం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు దీనిపై ఆకర్షితులు అవ్వటం జరిగారు. నిన్న మొన్నటి వరకు ఎందుకు పనికిరానటువంటి అతి పేద దేశమైనటువంటి లిబియాలో హఠాత్తుగా ఒక పరిణామం చోటు చేసుకుంది. అదే చమురు బావులు కనుగొనబడటం. ఎప్పుడైతే ఈ చమురు బావులు కనుగొనబడ్డాయో అప్పటి నుంచి లిబియాపై అందరి యొక్క కన్ను పడింది. ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో మనకి ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికాలో జాతీయవాదం అనేది పెరుగుతూ వచ్చింది. ఈ జాతీయవాదం ద్వారా అసమానతలు తొలగాలి, స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉండాలి, అదేవిధంగా జాతి యొక్క సంపద మొత్తం ప్రజలందరికీ కూడా సమానంగా పంచాలి, ధనికుడు పేదవాడు అనేటువంటి భేదభావం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి విప్లవం జాతీయవాదం సంతరించుకుంటూ ఉంది. ఈ విధంగా జరుగుతున్న తరుణంలో 1969వ సంవత్సరంలో ముమ్మర్ గడాఫీ అనేటువంటి నాయకుడు 70 మంది తన యొక్క అనుచరులతో ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి రాజు ఇద్రిస్ వన్ దేశాన్ని వదిలి వెళ్ళిపోవటం, రాజ్యాన్ని గణతంత్ర అరబిక్ గణతంత్ర దేశంగా ప్రకటించటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత గడాఫీ ఒక అధికారిగా, ఒక ప్రభుత్వ నియంతగా ఎదగటం మొదలెట్టాడు. అప్పటి వరకు అభివృద్ధికి ఆమడ దూరాన ఉన్నటువంటి లిబియా కొత్త ప్రభుత్వ విధానంతో అభివృద్ధికి బాటలు వేసుకుంటూ వచ్చింది. అభివృద్ధితో పాటుగా వ్యవసాయానికి ఎవరైతే ఈ సంచార జాతులు ఉన్నాయని మనం చెప్పుకున్నామో, ఈ సంచార జాతులకి అనేక రకమైనటువంటి నాయకులు ఉంటూ ఉండేవారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సంచార జాతులను వాడుకుంటూ ఉండేవారు.
అటువంటివన్నీ అంతమొందించడానికి, ఈ యొక్క సంచార జాతుల జీవనాన్ని మార్చడానికి నీరు వసతి ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని వారికి అందజేయటం మొదలెట్టారు. ఎక్కడైతే నీరు వసతి లేదో ఆ యొక్క ప్రాంతాలకి నీరుని కల్పించేటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టారు. అదేవిధంగా ఎటువంటి భేదభావం లేకుండా స్త్రీ పురుషులు మహిళలకు అందరికీ కూడా ఉచిత విద్యని అందజేయాలనే లక్ష్యాన్ని వారు పెట్టుకున్నారు, అందజేయటం ఆరంభించారు. అదేవిధంగా ఉచిత వైద్య సేవలు అందజేయాలని, అదేవిధంగా మనకి దేశానికి వచ్చేటువంటి లాభంలో కొంత భాగాన్ని ప్రజలకు ఇవ్వాలని, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లులు నిర్మించి ఇవ్వాలని చెప్పి, ఈ రకమైనటువంటి కొత్త కొత్త విధానాల ద్వారా లిబియా అభివృద్ధి బాటను పయనించడం ఆరంభించింది. మరి ఈ విధంగా అభివృద్ధి బాటలో పయనించినటువంటి లిబియా ఎంతవరకు మనం చెప్పుకునేటువంటి ఈరోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉంది అనేది ఒక ప్రశ్నగానే ఉంది. చమురు విలువలను కనుక్కున్న తర్వాత లిబియాలో పుంజుకొస్తున్నటువంటి అభివృద్ధి, ప్రజాస్వామ్యం అని మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రజల యొక్క పాలన కానీ ఉందా లేదా, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మేలు కల్పించింది, మహిళలకి పురుషులకి ఉన్నటువంటి భేదభావాలను తొలగించింది, ఉచిత విద్య వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది, అలాగే రాయితీలు కల్పించి మరీ ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహకాలు అందించింది. ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేయడం ఆరంభించింది. దీని ద్వారా లిబియా యొక్క పరిస్థితి చాలా మెరుగైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు చాలా అతి భేద దేశమైనటువంటి లిబియా ఈ రోజున అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చింది. ఏమిటంటే ప్రభుత్వ విధానం వల్ల మహిళల్లో వచ్చినటువంటి, నిన్న మొన్నటి వరకు మహిళల్ని కేవలం పరదాల వెనక మాత్రమే ఉంచేవారు, కానీ ఈ రోజున ఆ భావాలన్నీ తొలగించి కొత్త భావనలకు దారితీశారు, ఆస్తిని కలిగించారు, అదేవిధంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించారు. దానికి తోడు సాధారణ జీవన ప్రమాణం 50 సంవత్సరాల వయసు నుంచి 77 సంవత్సరాలకు పెరిగింది. అదేవిధంగా అక్షరాస్యత సుమారు 90% వరకు వచ్చింది. అంటే దీన్ని బట్టి ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 90% అక్షరాస్యత లేదని మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ప్రజా సంఘాల ద్వారా ఏర్పడేటువంటి ప్రజా శాసన సభల ఎన్నికల ద్వారా ప్రజలు నాయకులు ఎన్నుకోవాలి అనేటువంటి విధానాన్ని అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క గడాఫీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించినప్పటికీ, కొంతకాలానికి గడాఫీ ప్రభుత్వానికి విద్యావంతులు మేధావులు వీరందరూ ఒక కూటమిగా ఏర్పడటం, వీరు ఒక ప్రత్యేకమైనటువంటి వర్గంగా సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించుకున్నటువంటి పరిస్థితిని చూసి కొంత మనం జాగ్రత్త పడాలి అనేటువంటి ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఈ యొక్క శాసనసభ విధానానికి ప్రజాసంఘాలకి వ్యతిరేకంగా గడాఫీ రెవల్యూషనరీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క గడాఫీ రెవల్యూషనరీ కౌన్సిల్ అనేది గడాఫీ తనంతట తాను కావలసినటువంటి మనుషుల్ని నియమించుకున్నటువంటి కౌన్సిల్గా చెప్పుకోవచ్చు. చాలా శక్తివంతమైనటువంటి కుటుంబాలు, చమురు బావులు కలిగినటువంటి కుటుంబాలు ఇందులో స్థానాన్ని దక్కించుకున్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి రెవల్యూషనరీ కౌన్సిల్ ద్వారా విప్లవ సంఘాలని ఏర్పాటు చేయటం, అదేవిధంగా తనకి శత్రువులుగా భావించినటువంటి వారందరినీ అంతమొందించడానికి గడాఫీ ఈ యొక్క రెవల్యూషనరీ కౌన్సిల్ని, అదేవిధంగా తన యొక్క దేశం యొక్క సైన్యాన్ని వాడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం కనుక గమనిస్తే మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి పత్రికా స్వేచ్ఛ కానీ, కార్మిక సంఘాల యొక్క స్థాపన కానీ, స్వతంత్ర సంఘాలు కానీ, అలాగే రాజకీయ పార్టీలు కానీ, ఇవేవీ కూడా లిబియాలో అనుమతించబడలేదు.